దొంగలందు జేబు దొంగలు వేరయ్యా అన్నట్లు ఉంటుంది జేబు దొంగల పనితీరు వారి ఎవ్వరం కనికట్టు చేసినట్లుగా మనకు కూడా తెలియకుండా మన జేబుకు చిల్లు పెట్టేస్తే హస్తలాగమం వారి సొంతం జేబు దొంగల ఆర్టుకు బలైనళ్లు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు ఏపీకి చెందిన ఎమ్మెల్యే గుడికి వెళ్లిన ఆయన దేవుడి దర్శనంతో మంచి జరుగుతుందని భావిస్తే వ్యవహారం మరోలా జరిగింది గుడికి వెళ్లి స్వామిని దర్శించుకున్న ఆయన ఆనందం ఆవిరయ్యేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఇబ్బందికర అనుభవం ఎదురైంది ద్వారకా తిరుమలేశుని దర్శనానికి వెళ్లారాయన ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుందామని వీలు చూసుకుని వెళ్లిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన ఆయన్ను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన చుట్టుముట్టారు ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో కొత్తదనం అభిమానుల్లోనే కాదు ఆయనలోనూ కనిపించింది తనను చుట్టుముట్టిన వేళ వారితో మాట్లాడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఓ జేబు దొంగ ఎమ్మెల్యే జేబులో ఉన్న రూపాయలు ముప్పై వేల క్యాష్ కొట్టేసి చక్కగా పారిపోయాడు అభిమానులతో మాట్లాడి కారెక్కిన ఎమ్మెల్యే వారికి జేబులో బరువు తేడా రావడంతో చూసుకుంటే దొంగ నిర్వాహం బయటకు వచ్చిందని చెబుతున్నారు ఈ జేబు దొంగను పట్టుకోవడం కోసం పోలీసులు విపరీతంగా ట్రై చేస్తున్నారట మరి ఎమ్మెల్యేకే ఇలా జరగడం అందరూ షాక్ అవుతున్నారు మరి ఈ జేబు దొంగ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్